హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ట్ టు వెస్ట్. ఈరోజు పొమగ్రానేట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ దానిమ్మ జ్యూస్లో నేను బెల్లం యూజ్ చేశానండి. దీంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఐరన్ ఉంటుంది, అందువల్ల బెల్లాన్ని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే రక్తహీనతను తొలగిస్తుందండి. అలాగే దానిమ్మ గింజల్లో అనేక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయండి. పాలల్లో ఎక్కువ పర్సంటేజ్ కాల్షియం ఉంటుందండి, దీనివల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. బాదం పప్పులో ఎక్కువ పర్సంటేజ్ ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. వీటిని ప్రతిరోజు మనం నానబెట్టి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు దానిమ్మకాయలను తీసుకుని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని గింజలను ఒక ప్లేట్లో ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ గింజలని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే ఒక కప్పు పాలు పోసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత మరొకసారి దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 3 స్పూన్ల బెల్లం వేసి మరొకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దానిమ్మ జ్యూస్ని స్టెయినర్ సహాయంతో వేరొక బౌల్లోకి బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పును తీసుకుని దానిపైన పొట్టు వలిచి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని మనం తయారు చేసి పెట్టుకున్న దానిమ్మ జ్యూస్ పైన వేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన హెల్దీ పొమగ్రనేట్ జ్యూస్ తయారైపోయిందండి. ఈ జ్యూస్ని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతిరోజు తీసుకోవడం వల్ల వారి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ఈ జ్యూస్ని మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.